हेलो फ्रेंड्स वेलकम टू चैनल वीडियो लो इप्पुडु विषय विंटे नमशक उ दाने कोसमन दी संबंधी लिंक डिस्क्रिप्शन उचुता कावाले चवच्छ मन इपड़ भूमि एडु खंडालुगा अवतरिंचक मुंदु ए विधंगा उंडेदी मोत्तम ओकवैपे उंडी चुट्टू वाटर उंडी द्वीपंलागा ఉంటుంది మధ్య మధ్యలో కొన్ని ల్యాండ్స్ ఉండేవి ఆ విధంగా ఉంటుంది కదా భూమి యొక్క లోపల పగుళ్లు ఏర్పడడం వల్ల ఈ ఏడు ఖండాలు ఏర్పడ్డాయని మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం ఇప్పుడు మీరు ఈ ఫోటో చూస్తున్నారు కదా ఈ ఫోటోను ఒకసారి పూర్తిగా గమనించండి ఒక చేతిలో గద ఆయన కూర్చున్న విధానము అతని మూర్తి ఒక హనుమంతుడి విగ్రహం ఇది మన ఏషియాలో దొరకలేదు మన ఇండియాలో దొరకలేదు మనకి ఎంతో దూరంగా ఉన్న హండురస్ అనే దేశంలో అంటే మెక్సికో కింద ఉంటుంది దక్షిణ అమెరికా అంటాం మనం ఆ దక్షిణ అమెరికాలో ఈ విగ్రహం దొరికింది ఈ విగ్రహం యొక్క స్టోరీ 1920s లో ఒక సాహస యాత్రికుడు పైనుంచి విహంగ యాత్ర చేస్తున్నప్పుడు అతనికి కింద ఒక తెల్లటి ప్లేస్ కనబడింది ఆ ప్లేస్ పైన ఒక మందిరం టైప్ లో ఉన్న అది మందిరం అని చెప్పేసి అతనికి తెలియదు బేసిక్ గా ఆ టైప్ లో అనిపిస్తుందని చెప్పేసి ఒక వివరణ ఆ టైం లో రాశాడు అన్నమాట अलागे 1940s लो इंकोक साहस यात्रिकुडु ई टेंपल संबंधी अंटे ई वैट प्लेस संबंधी विषयालन्नी अतनु कनुक्कुन्नाडन्नमाट अयिते ई विषयालन्नी बयट प्रपंचानिकि तेलिस्ते गुप्त निधुलु तव्वेवाळ्ळु मन देशंलो उन्नट्टे वेरे देशंलो कूडा उंटारु काबट्टि आ टेंपल नि मोत्तं डिस्ट्राय चेसारु उद्देशंलो 1954 लो अतनु आत्महत्य चेसुकुन्नाडु इप्पुडु ई टेंपल गुरिंचि एंदुकु बयटिकि वच्चिंदंटे 2012 संवत्सरंलो डाक्युमेंटरी फिल्म मेकर् स्टीव ఎలిక్సన్స్ ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశాడు ఆ డాక్యుమెంటరీలో చాలా అద్భుతంగా చాలా క్లియర్ గా అన్ని విషయాలు చెప్పారు యాక్చువల్ గా ఈ టెంపుల్ లో సరికి చాలా మట్టికి మంకీస్ విగ్రహాలు అన్ని ఈ టెంపుల్ లో కనబడ్డాయి దీంట్లో ఒక్క విగ్రహం మాత్రము గద పట్టుకొని మన ఆంజనేయుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగానే అక్కడ విగ్రహం కనిపెట్టారన్నమాట హనుమంతుడు అక్కడికి వెళ్ళాడా లేదా మన పూర్వీకులు ఎవరైనా అక్కడికి వెళ్లి అక్కడ ఏమైనా టెంపుల్ ని నిర్మించారా లేకపోతే ఏం జరిగింది అనేది ఒక పెద్ద మిస్టరీ గానే ఉంది రాబోయే కాలంలో ఇంకొన్ని పరిశోధనలు జరిగి ఇంకొన్ని విషయాలు బయటికి వస్తాయి అన్నమాట ఈ హండ్రస్ కింద పెరు అనే కంట్రీ ఉంది ఈ పెరు కంట్రీలో కూడా ఎన్నో మన భారతీయ సంస్కృతికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళు బయట పడుతూనే ఉన్నాయి ఈ ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా కూడా మన భారతీయ సంస్కృతికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళు బయట పడుతున్నాయి ఈ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మన చోళరాజులు ఏదో రాజులు ఉన్నారు ఆ రాజులందరూ కిందికి వెళ్ళారు మలేషియా ఇటువైపు కిందికి మొత్తం థాయిలాండ్ వియత్నం ఇటువైపు వెళ్ళారు రాముడు సంబంధించిన స్టోరీస్ పెట్టారనుకుందాం ప్రపంచం మొత్తంలో రామాయణం సంబంధించినవి ప్రతి దేశంలో వాళ్ళ యొక్క భాషలలో రామాయణం అనేది రాశారు అలాగే దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి అలాగే ఈ హండ్రస్ అనే కంట్రీలో మన పూర్వీకులు మన భారతదేశానికి సంబంధించిన పూర్వీకులు అక్కడికి వెళ్ళి గుడి కట్టారనుకుంటే ఒకవేళ అదే నిజమైతే దానికి సంబంధించిన పరిశోధన తేలాలి ఒకవేళ అది కాదు అనుకుంటే మన మన రామాయణంలో కూడా ఒక స్టోరీ ఉంది హనుమంతుడు ఒక రాక్షసుని చంపడానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఇంకొక రాక్షసుని చంపడానికి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ అని చెప్పేసి భాగంలో రాసుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఒకవేళ మీకు నమ్మకంగా అనిపించకపోతే దీనికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంచుతాను చూడండి అలాగే మీరు గూగుల్లో హనుమాన్ టెంపుల్ ఇన్ హండ్రస్ అని కొడితే మీకు దానికి సంబంధించిన ఇమేజ్లు కానీ దానికి సంబంధించిన స్టోరీస్ కానీ వచ్చడొస్తాయి మీరు కావాలంటే మీకు ఓపికంటే చదువుకోవచ్చు చెప్పాలనుకున్నది ఏంటంటే మన సనాతన ధర్మం అనేది అన్ని ధర్మాల కన్నా ముందున్న ధర్మం దాని తర్వాత ఇవన్నీ వచ్చాయి ఏదైతే క్రిస్టియానిటీ కానీ ఏదైతే ముస్లింస్ కానీ ఏదైతే బౌద్ధులు కానీ ఏదైతే జైనులు కానీ సనాతన ధర్మం నుంచి వచ్చినవి మాత్రమే అందులో సనాతన ధర్మంలో వచ్చింది హిందూ ధర్మం కూడా ఈ సనాతన ధర్మము చాలా గొప్పదైన ధర్మం సనాతన ధర్మానికి ఆది అంతం లేని ధర్మం ఇది సనాతన ధర్మం అనేది ఒక సర్కిల్ ఆఫ్ లైఫ్ దీన్ని లోతుగా వెళ్తే తప్ప అర్థం చేసుకోలేము ఇలా అని చెప్పేసి ఇది గొప్పలు మహిమలు దాని గురించి చెప్పట్లేదు మీరు డార్విన్ సిద్ధాంతం ప్రకారం మీరు మీ యొక్క జీవన విధానం కొనసాగిస్తారా లేక సనాతన సిద్ధాంతం ప్రకారంగా మీరు జీవన విధానం కొనసాగిస్తారా అనేది మీ చేతుల్లో ఉంటుంది ఒకసారి మళ్ళీ ఒకసారి ఆలోచించండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై బోలో భారత్ జై హింద్